సూపర్ సీనియర్ రౌండ్లో ఇంకా 2 పార్టిసిపెంట్స్ ఉన్నారండి. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ రాజ్ కుమార్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అందరికీ ప్రైజ్ లాడండి. నా పేరు జి రాజ్ కుమార్. నేను పాడబోయే పాట సన్ను తింతు మో ప్రభు. దీన్ని వ్రాసిన వారు బొంత సమూయేలు గారు. సన్ను తింతు మో ప్రభు సదమల మగు భక్తితో, సన్ను తింతు మో ప్రభు సదమల మగు భక్తితో, కన్న తండ్రి చక్కగా పడారు బ్రదర్, చాలా అద్భుతంగా పడారు. సో మన జడ్జెస్ ఏమంటారో తెలుసుకుందాం. ముందుగా జీవరత్నం బాబు గారు, మీ మాటలో తెలియచేయాల్సిందిగా కోరుచున్నాను. ఆంధ్రప్రదేశ్ కీర్తనలు అనగానే చాలా కాంప్లెక్స్ సాంగ్స్ అనుకుంటారు, కానీ చాలా సులువైన పాటలు ఉన్నాయండి. అయితే పదజాలం అంటే అందరికీ అర్థమయ్యేలాగున ఉండి, వినసొంపుగా అంటే మెలోడియస్గా ఉండి, అట్ ద సేమ్ టైం క్లాసికల్ వాల్యూస్ స్ట్రాంగ్గా ఉన్న పాట ఏదైనా ఉన్నదంటే సన్నతింతిమో ప్రభు. చాలా సులువైన పదాలు, అట్ ద సేమ్ టైం వెరీ రిచ్ ఇన్ ప్రజెంటేషన్. మంచి పాటను మీరు ఎన్నుకున్నారు, కానీ మరలా ఇందాక నేను చెప్పినట్టు ఎవరిను అనుకరించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీరు తాళంలో పాడండి, శృతి ఆ రాగాన్ని వదలకుండా మీరు పాడండి, అది అలవాటు చేసుకోండి చాలు. నేను సంగీతం నేను నేర్చుకోలేదండి, నేను గాయకుండా నేను చెప్పట్లేదు, కానీ నేను మా నాన్నగారు పాడుతున్నప్పుడు ఎలా పాడేవారు అది విని, మా నాన్నగారు ఎవరిని అనుకరించి పాడడం కాదు, ఆయన స్టైల్ ఆయన పాడేవారు. అయితే అది వినేవాడిని ఎలా పాడుతున్నారు ఏంటో, తాళం రాగం శృతి వీటిని అనుకరిస్తే చాలు ఒక గాయకులుగా, ఈ పాటలే మనల్ని తీర్చిదిద్దుతాయి.
ఎవరో మనల్ని తీర్చిదిద్దాల్సిన అవసరం లేదు. ఆ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ పాటలే మనల్ని గాయకంగా మార్చుతాయి. కాబట్టి కొంచెం టైమింగ్ అక్కడక్కడ తప్పిపోయారు, వాటిని కొంచెం జాగ్రత్తగా మీరు పరిగణించి ప్రాక్టీస్ చేసి పాడగలిగితే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్, మీ ఒపీనియన్ తెలియజేయాల్సిందిగా కూర్చున్నాను. బాగా పాడారు రాజ్ కుమార్ గారు, చాలా బాగా పాడారు. మంచి బేస్ వాయిస్ మీ సొంతం. ఆ తర్వాత ఇలాంటి పాటలు కింద బేస్లో ఉండేటప్పుడు, ఇలాంటి పాటలు ఎంచుకున్నప్పుడు సాహిత్య స్పష్టత అనేది చాలా ఇంపార్టెంట్. సాహిత్యం, ఆ లిరిక్స్ ఏవైతే ఉన్నాయో చాలా పిన్ పాయింటెడ్గా వినిపించాలి, లేకపోతే ముద్దగా వినిపిస్తుంది. ఆ మాట ముద్దగా వినిపిస్తే అది అర్థం కాదు వినేవారికి, అంటే ఏం పదం పాడుతున్నారో అని. సో అదొకటి చూసుకోవాలి. ఆ తర్వాత పల్లవిలో కలుషముని ఎడుబాపుమా, ఆ తర్వాత చరణం తర్వాత మళ్ళీ పల్లవిలో సేమ్ ప్లేస్, సేమ్ ప్లేస్లోనే మళ్ళీ మిస్ప్లేస్ అయింది. అంటే టైంలో మీరు పాడలేకపోయినారు రెండు చోట్ల. సేమ్ ప్లేస్ ఎడబాపు మా దగ్గరే కదా, రెండు చోట్ల పల్లవిలోనూ అయిపోయింది, ఆ తర్వాత చరణం తర్వాత వచ్చే పల్లవిలో కూడా రెండు చోట్ల సేమ్ మిస్టేక్స్ చేశారు. ఇవి లేకుండా ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి, కొంచెం ఫ్రీగా స్పష్టంగా పాడటానికి ప్రయత్నం చేయండి. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ యూ ప్లేస్.